సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాత్రి 7 గంటల తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. రేపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. 3 రోజుల పాటు రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లి, కుప్పం మండలాల్లో పర్యటిస్తారు. టీడీపీ నేతలతో వరుసగా భేటీ అవుతారు. చంద్రబాబు చూరుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికలు అభ్యర్థుల జాబితాపై సమీక్షించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తెలంగాణలో రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 6 వరకు 6 గ్యారంటీలు, ధరణి, భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇవాళ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ను మంత్రులు ఆవిష్కరించనున్నారు. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. కొంగరకలంలో జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. మంగళగిరిపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు. నేటి నుంచి నియోజకవర్గంలో పర్యటించనున్న లోకేష్ సాయంత్రం టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. లోకేష్ టూర్కు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు కాకినాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు కాకినాడలో పర్యటిస్తారు. టీడీపీతో పొత్తు, అభ్యర్థుల ఎంపిక, వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై జనసేన నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాల బాట పట్టారు. నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొన్నం, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి, రాజనరసింహ పర్యటించనున్నారు. కలెక్టరేట్లో ప్రజాపాలన సహా జిల్లాల సమస్యలపై సమీక్షించనున్నారు. ఏపీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. నేడు ఏఐసీసీ పెద్దలతో ఏపీ ఇన్ఛార్జ్ ఠాకూర్, ఏఐసీసీ నేతలు భేటీ కానున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం సహా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పొత్తులపై చర్చించనున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మరింత ఉధృతమైంది. అంగన్వాడీలతో జగన్ సర్కార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నేటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేల ఇంటి ఎదుట ధర్నాలు, చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోఫాలు తయారు చేసే గోడంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాదిన తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు, చలి తీవ్రతకు ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రపంచంలో ఇతర దేశాధినేతల కంటే మోదీ అగ్రస్థానంలో నిలిచారు. వచ్చే ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, 9 మంది కేంద్ర మంత్రులు, బీఆర్ఎస్ నుంచి 3 టీడీపీ, వైసీపీ నుంచి 1 ఉన్నారు. మార్చిలో ఖాళీ స్థానాలను భర్తీ చేయనున్నారు. చెన్నైలోని ఎన్నూరులోని ప్రైవేట్ కంపెనీలో అమోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. గ్యాస్ లీకేజ్తో ఊపిరాడక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అస్వస్థత, స్పృహ తప్పి పడిపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు.